అన్నిటికీ మించి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకి పంపించే కరెంటు బిల్లులు, ఆ కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబడలే చేతులు షాక్ కొట్టే పరిస్థితి. గ్యాస్ ఛార్జీలు కానీ, ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్థలం కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణంతో కూడా వ్యాపారం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకని చెప్తున్నానంటే 2019లో ఎన్నికలప్పుడు జగన్ గారు మన వద్దకు వచ్చి ముఖ్యంగా మహిళలు చెప్తూ ఉన్న ఒక మాట చెప్పాడమ్మా, నన్ను అధికారంలోకి తీసుకురండి, 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ కనపడకుండా చేసి ఆ తర్వాత వచ్చి ఓటాడతానని చెప్పాడు. ఆలోచన చేయండి అన్న, ఇప్పుడు బ్రాందీ బాటిల్ కనపడుతుందా? కనపడటం లేదు. బ్రాందీ బాటిల్ బ్రహ్మాండంగా కనపడుతుంది. ఎంత బాగా కనపడుతుందంటే 4 రెట్లు పెంచేశారు. 4 రెట్లు పెంచడమే కాదు, మొత్తం కల్తీ మద్యం అవన్నీ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బంధువులే. ఇంకా బాధాకరం ఏంటంటే ఆ కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 3000 మంది ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 3000 మంది కల్తీ మద్యం తాగి మరణించారు. ఇక లివర్లో కిడ్నీలో సమస్య వచ్చి హాస్పిటల్ పాలై లక్షలు కాజేసుకున్న వ్యక్తులు లక్షల్లో ఉంటారు. దీంట్లో ఇంకా బాధాకరం ఏంటంటే ఏటీఎం మన కార్డు ఎత్తుకోకపోతే ఏదైతే మన సరుకులు కడిగి పోయినా, ఎక్కడికి పోయినా, గుడ్డలు అక్కడికి పోయినా, ఎక్కడికి పోయినా సరే కార్డు ఫోన్పే అలవ్ చేస్తారు. కానీ బ్రాందీ షాపుల్లో మాత్రం డబ్బులే తీసుకోవాలి. ఎందుకంటే ఆ కార్డు ద్వారా డబ్బు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి లెక్క చెప్పాలి కాబట్టి, నేరుగా డబ్బులు తీసుకుంటే లెక్క చెప్పడా బస్తాలు ఇంటికి డబ్బులు వస్తాయి కాబట్టి 5 ఏళ్ళుగా జరిగిన దుర్మార్గపు దోపిడీ. వీటన్నిటికీ మించి ఒక్కటి ఆలోచన చేయడానికి, చదువుకున్నటువంటి మేధావులుగా దేశ ఆఖరికి ప్రజల ఆరోగ్యం ప్రాణాలతో కూడా రాజకీయ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఏదైతే ఒక్కటి ముఖ్యంగా ఆలోచన చేయండి, ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. ఒక మనిషికి ఒకే తల ఉంటుందమ్మా, 3 తలలు 4 తలలు ఉంటే వాళ్ళు మనుషులు కాదు. ఈరోజు రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేదమ్మా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క పరిస్థితి. వీటన్నింటినీ కూడా మీరు గుర్తించాలని చెప్పని, వీటన్నింటినీ గుర్తించి రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అన్ని కార్యక్రమాలు కూడా మీకు తెలుసు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అన్నింటికి మించి మా బిడ్డల ఉద్యోగాలు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చాయంటే ఉద్యోగాలు లేవు. ఎలా వస్తాయి ఉద్యోగాలు? ప్రభుత్వ ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల నెల లంచాలు ఇవ్వలేక, అడిగినంత లంచాలు ఇవ్వలేక ఆంధ్రకో దండం, జగన్కో దండం అని పరిశ్రమలన్నీ కూడా తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందు చూపు ఉండే నాయకుడు కావాలా, అనుభవం ఉండే నాయకుడు కావాలా? అందుకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా? నేను మీ దగ్గర ఉన్నంత వరకు నమ్మకంగా ఉంటానని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. నా దేవుడు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వల్ల, గిరిధర్ రెడ్డి గారి వల్ల వారు నా శ్రీమతికి చక్కాహల్యానికి కాపాడు. కార్యకర్త కష్టాల్లో ఉంటే వన్నాటైట్ లేట్గా వస్తుందో, కానీ కార్యకర్త కష్టాల్లో ఉంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు
వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతున్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు.